ఇండో చైనా బోర్డర్లో వారం 10 రోజుల క్రితం ఉన్న ఉద్రిక్తతలు నేడు లేవు. కానీ టెన్షన్ మాత్రం పెరుగుతోంది. ఇటు చర్చల పేరుతో గత 4 నెలలుగా టైంపాస్ చేస్తోంది డ్రాగన్. రష్యా రాజధాని మాస్కోలో ఇటీవల జరిగిన విదేశాంగ మంత్రులు, రక్షణ శాఖ మంత్రుల సమావేశంలోనూ చైనా శాంతి సుహృద్భావ చర్చలకు సయ్యంది. రాజీ ఫార్ములాకి ఓటేసింది. ఊహించని విధంగా ఆ వెంటనే తన అధికార పత్రిక చైనా ప్రభుత్వ మౌత్ పీస్ గా భావించే పత్రికలో భారత్పై అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టింది. భారత్ చైనాని తక్కువ అంచనా వేస్తోందని, ఇండియాకు తగిన బుద్ధి చెప్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. 1962 కంటే భారత్కి దారుణమైన దెబ్బ తగలడం ఖాయమంటూ హెచ్చరించింది. ఇండియా మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తోందని, ఇదే రీతిన వ్యవహరిస్తే యుద్దం తప్పదు అంటూ తేల్చి చెప్పింది. రాతలతో ఇండియాకి ఓ అవగాహన వచ్చేసింది. చైనా తనకి రాజీ అవసరం లేదని భావిస్తోందని, యుద్దానికి గాల్వాన్ లోయలో ఓటమికి వ్యతిరేకంగా పగ ప్రతీకారాల్ని తీర్చుకోవడానికి సన్నద్దమవుతున్నట్టు భారత్ అంచనా వేసింది. డ్రాగన్ కి కౌంటర్గా ఇండియా సైతం పావులు కదపడం మొదలుపెట్టింది. యుద్దానికి సన్నద్దమవడం షురూ చేసింది. నిన్న మొన్నటిదాకా వార్సీన్ మొత్తం గాల్వాన్ లోయ, లడక్ లోయకే పరిమితం కాగా, తాజాగా అది వాస్తవాధీన రేఖ సమీపానికి చేరుకుంది. బోర్డర్కి ఇరువైపులా రెండు దేశాలు భారీగా సైన్యాన్ని, మిస్సైల్స్ ని మోహరిస్తున్నాయి. తాజాగా చైనా తన లాంగ్ రేంజ్ క్షిపణుల్ని ఆక్సైచిన్, కస్గర్, లాసా, నింగ్జీ, హోటాన్ వంటి ప్రాంతాలకు తరలించగా భారత్ అందుకు ధీటైన రీతిలో సన్నద్దమైంది. బ్రహ్మోస్ వంటి తిరుగులేని క్షిపణిని మోహరించింది. బ్రహ్మోస్తో పాటు నిర్భయ్, ఆకాశ్ వంటి సమర్థవంతమైన అస్త్రాల్ని కూడా రంగంలోకి దింపింది. 500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న బ్రహ్మోస్ జిన్జియాంగ్, టిబెట్లో ఉన్న చైనా వాయుసేన స్థావరాలను తుత్తునియ్యలు చేయగలదు. సూపర్ సోనిక్ వేగంతో పయనించే బ్రహ్మోస్ క్షిపణిని యుద్ద విమానం నుంచే కాదు, భూతల కేంద్రం నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఇక ఆకాశ క్షిపణి గురించి చెప్పుకోవాల్సి వస్తే దీనిలోని రాడార్ ఎంతో ప్రత్యేకమైంది. ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించి అందులోని 12 లక్ష్యాలను ఎంపిక చేసుకుని దూసుకుపోతుంది. ఇది శత్రుదేశాల యుద్ద విమానాలనే కాదు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణుల్ని కూడా గాల్లోనే ధ్వంసం చేయగలదు. నిర్భయ మిస్సైల్ను భూతలం నుంచి భూతలంపైనున్న లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగిస్తారు. దీని రేంజ్ 800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొత్తం మీద భారత్, చైనా మధ్య టెన్షన్ కొత్త మలుపు తీసుకోనుంది. మరి ఏ క్షణంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.